గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో 2023 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మీనరాశిలో జన్మించిన వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542-637-206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ రాశికి అధిపతి బృహస్పతి, అనగా గురువు. గురువు ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి మీనరాశి వారు క్రమశిక్షణ, విశాలమైన మనసును కలిగి ఉంటారు, అంకిత భావంతో ఉంటారు, సున్నితమైన మనసును కలిగి ఉంటారు, ఆధ్యాత్మిక లక్షణాలు ఉంటాయి. అలాంటి మంచి లక్షణాలు ఉన్న మీనరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది అంటే, సూర్యుడు, బుధుడు, శని ఈ మూడు గ్రహాలు 12వ ఇంట్లో ఉంటాయి, అనగా కుంభరాశిలో ఉంటాయి కాబట్టి ఈ మాసంలో మీరు ఎక్కువ ప్రయోజనాలను పొందకపోవచ్చు. అంటే అంత అదృష్టకాలం కాదు. ఈ రాశికి అధిపతి అయిన బృహస్పతి అంటే గురువు ఈ నెలలో మొదటి ఇంట్లో అంటే మీ రాశిలోనే ఉంటాడు కాబట్టి ఎక్కువ డబ్బును సంపాదించగలుగుతారు, ఎక్కువ ఆదాయాన్ని సొంతం చేసుకుంటారు, ఆర్థికంగా మెరుగుపడే అవకాశాలను దక్కించుకోగలుగుతారు. రాహువు, కేతువు ఈ రెండు గ్రహాలు 2వ ఇంట్లో అలాగే 8వ ఇంట్లో ఉన్నాయి. రాహువేమో 2వ ఇంట్లో ఉంటే కేతువేమో 8వ ఇంట్లో ఉంటాడు కాబట్టి అధిక ఆదాయాన్ని సంపాదిస్తున్న మీనరాశి వారికి ఈ మాసంలో ఎక్కువ ఖర్చులు అయ్యేలా చేస్తారు. ఆదాయము ఎక్కువే, ఖర్చులు కూడా ఎక్కువే. పెట్టుబడులు కూడా ఈ మాసంలోనే పెట్టాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. దానివల్ల జేబు ఖాళీ అవుతుందనే చెప్పాలి. 12వ ఇంట్లో శని భగవానుడు తన సొంత రాశిలో ఉండటం వల్ల ఈ రాశి వారు వారి వృత్తి వ్యాపారాల విషయంలో కొన్ని అనుకోని సవాళ్లను ఎదుర్కోవచ్చు. వారి కెరీర్లో మరిన్ని బాధ్యతలను స్వీకరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి, అనగా మీపైన ఎక్కువ భారం ఉంటుంది. శని యొక్క ప్రభావం వల్ల ఆకస్మిక ఉద్యోగ మార్పులు కూడా ఉండవచ్చు. అప్పటి వరకు ఉద్యోగం మారాలి అనే ఆలోచనలో లేని మీనరాశి వారు కూడా మారాల్సిన పరిస్థితి రావచ్చు కాబట్టి ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 5వ ఇల్లు, 7వ ఇల్లు, 9వ ఇంటిపై మొదటి ఇంట్లో ఉన్న బృహస్పతి యొక్క అంశం ఉంటుంది కాబట్టి మీనరాశి జాతకులకు ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి ఉపశమనాన్ని అందిస్తుంది, అనగా మీనరాశి వారికి గురుబలం ఈ సమయంలో ఎక్కువగా ఉంది. ఇక వృత్తి వ్యాపార విషయాల్లో ఎలా ఉండబోతుందంటే బృహస్పతి మొదటి ఇంట్లోనే ఉన్నాడు. ముఖ్య గ్రహాలు అయిన సూర్యుడు, బుధుడు 12వ ఇంట్లో ఉన్నారు, అనగా కుంభరాశిలో ఉన్నారు. ఈ రెండు గ్రహాల యొక్క పొజిషన్ మీకు అనుకూలమైనవి కావు కాబట్టి అధిక పనిభారం ఉండబోతుంది. మీ పై అధికారులు మీపైన ఎక్కువ బాధ్యతలను పెడతారు. ఏదేమైనప్పటికీ గురువు మీకు సహాయపడుతున్నాడు, ఎదురైన సమస్యలను పరిష్కరించడానికి మీకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కెరీర్కు సంబంధించి ఈ నెలలో హెచ్చుతగ్గులను ఎదుర్కొంటారు, అనగా ఆనందపడే అంశాలు ఉంటాయి, ఎక్కువ శ్రమ చేయాల్సిన సందర్భాలు కూడా ఎదురవుతాయి. చాలా కీలకంగా భావించే గ్రహాలు మంచి స్థానంలో లేకపోవటం వల్ల అలాగే పనిలో పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా మీనరాశిలో జన్మించిన కొంతమంది ఉద్యోగాలు మారవలసి వస్తుంది. పై అధికారుల నుండి ఆశించిన ప్రశంసలు రాకపోవచ్చు, చేసే పనికి అవసరమైన గుర్తింపు లభించకపోవచ్చు. దీని కారణంగా మీరు అసంతృప్తికి గురవుతారు. అలాగే వ్యాపారం చేస్తున్న మీనరాశి వారికి కూడా ఈ మాసంలో అధిక పోటీని ఎదుర్కొంటారు. ఇక ఆర్థిక విషయంలో ఎలా ఉండబోతుందంటే శని భగవానుడు 12వ ఇంట్లో, రాహువు, కేతువులు 2వ ఇంట్లో అష్టమ గృహాల్లో ఉండటం, బుధుడేమో 12వ ఇంట్లో ఉండటం వల్ల ఈ గ్రహస్థానాల కారణంగా ఈ రాశి స్థానికులు అధిక ఖర్చులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో గృహ ఖర్చులు కూడా పెరగవచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి లేదా పెట్టుబడి పెట్టదలుచుకున్న వారికి కూడా బృహస్పతి తన సొంత రాశిలో ఉండటం, ఆయన యొక్క ప్రభావం 5వ ఇంటిపై, 7వ ఇంటిపై, 9వ ఇంటిపై ఉండటం వల్ల మంచి రాబడిని పొందుతారు. అంటే రూపాయి పెట్టుబడి పెట్టి 3 రూపాయల ఆదాయాన్ని పొందుతారు. ఎంత సంపాదించినా కానీ ఈ మాసంలో డబ్బు మాత్రం నిలవదు. మీ వృత్తి వ్యాపారాలకు సంబంధించిన పెట్టుబడులు లేదా గృహానికి సంబంధించిన పెట్టుబడుల రూపంలో మొత్తం ఖర్చు అయిపోతూ ఉంటుంది. కానీ రాశి స్థానికులకు మాత్రం రాబడి ఎక్కువగానే ఉంటుంది, అనగా లాభాలు ఎక్కువగానే ఉంటాయి. అది ఖర్చు చేస్తారా,
లేక సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుని దాచుకుంటారన్నది మీపైన ఆధారపడి ఉంటుంది. ఇక ఆరోగ్య విషయంలో ఎలా ఉండబోతుందంటే, ఈ మీనరాశిలో జన్మించిన వ్యక్తులకు కొంత రోగ నిరోధక శక్తి లేకపోవటం వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఈ మాసంలో సూర్యుడు, శని భగవానుడు, బుధగ్రహాలు సరిగ్గా లేకపోవటం వల్ల, అనగా మీకు అనుకూల స్థితిలో లేకపోవటం వల్ల దగ్గు, కాళ్ళనొప్పులు, కీళ్ళనొప్పులు రావచ్చు. దాంతోపాటు ముందు చెప్పినట్లుగా ఈ రాశి గృహిణీలకు అంటే ఆడవారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. బంధువులకు లేదా కుటుంబ సభ్యులకు అధిక సేవలు చేయాల్సి వస్తుంది. ఆ అధిక ఒత్తిడి కారణంగా నీరసంగా అనిపించవచ్చు. ఇక ప్రేమ, వైవాహిక జీవితం విషయంలో ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలోని 15 రోజులు మొదటి 15 రోజులు రాహువు, కేతువుల యొక్క స్థానాలు మీకు అనుకూలంగా ఉండవు. కాబట్టి మీనరాశి వారు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే మీ ప్రియమైన వారితో సంభాషించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండమని సూచన. పెళ్లి సంబంధాలు వెతుక్కునేవారు, అలాగే పెళ్ళైపోయిన మీనరాశి వారు కూడా వారి జీవిత భాగస్వామితో సంభాషించేటప్పుడు లేక వారి బాగోగులను చూసుకునే విషయంలో శ్రద్ధ వహించాలి. లేకుంటే సంబంధ బాంధవ్యాలు దెబ్బతినే అవకాశాలు సూచిస్తున్నాయి. శుక్రుడు ఈ నెల 15వ తారీఖు తర్వాత మొదటి ఇంట్లో మీకు అనుకూలంగా ఉండబోతున్నాడు. దానివల్ల ప్రేమలో ఉన్న మీనరాశి వారికి, అలాగే వివాహం చేసుకున్న మీనరాశి వారికి ఉపశమనం కలుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం వికసిస్తుందనే చెప్పాలి. సంబంధాలు మెరుగుపడతాయి. సాధారణంగా అన్ని విషయాల్లోనూ 15వ తారీఖు వరకు ఈ మీనరాశి వారు జాగ్రత్తగానే ఉండాలి. ప్రేమకు సంబంధించి అడ్డంకులు ఉంటాయి. ప్రియమైన వారితో మీ ప్రేమను కొనసాగింపులో కూడా సమస్యలు రావచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మొదటి 15 రోజులు. కుటుంబ విషయంలో ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో మీనరాశి వారికి వారి కుటుంబ పరంగా అవాంఛనీయ సమస్యలు ఎదురుకావచ్చు. ఈ కారణంగా కుటుంబంలో వాదనలు జరగవచ్చు. కీలక గ్రహాలైన శని భగవానుడు, రాహువు, కేతు ఈ 3 మంచి స్థానంలో లేవు. ముఖ్యంగా మీ కుటుంబంలోని పెద్దల వల్ల మీకు విసుగు కలుగుతుంది. మీ అత్తమామలతో కానీ లేదా ఇంట్లో ఉన్న వృద్ధుల మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. బృహస్పతి అనగా గురువు తన సొంత రాశిలో మొదటి ఇంట్లో ఉంటాడు. గురువు యొక్క అంశం 5వ ఇంటిపై, 7వ ఇంటిపై, 9వ ఇంటిపై ఉంటుంది. అంటే మీకు అనుకూలంగా ఉన్న గురువు యొక్క ప్రభావం మీకు ఎదురైన కుటుంబ సమస్యల ప్రభావాన్ని తగ్గించవచ్చు. మొత్తం మీద చూసుకుంటే రాహుకేతువులు మీకు ఎక్కువగా ఇబ్బందిని కలిగిస్తాయి. దానివల్ల పెద్దవాళ్లతో మనస్పర్ధలు రావచ్చు. అంటే మీకంటే ఎక్కువ వయసు ఉన్నవారితో మీకు మనస్పర్ధలు రావచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త పడండి. ప్రేమలో ఉన్నవారు కూడా ఈ సమయంలో వారి ప్రేమ విషయం గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చించడం అంత మంచిది కాదు. అనగా మీనరాశి వారు ఎవరైనా ప్రేమిస్తున్నట్లయితే వారి ప్రేమ విషయం గురించి ఈ సమయంలో ఇంట్లో చర్చించడం అంత మంచిది కాదు. ఎందుకంటే వారి దగ్గర నుండి మీకు అనుకూలమైన రెస్పాన్స్ రాకపోవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న మీనరాశి విద్యార్థులు ఫిబ్రవరి మాసంలో మీరు ఆశించిన ఫలితాలను సాధించడం కోసం అదనపు శ్రమను పెట్టాల్సి వస్తుంది. కానీ ఈ నెల 15వ తారీఖు తర్వాత, ఫిబ్రవరి 15 తర్వాత పరిస్థితి మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే, మీనరాశి వారు ఈ మాసంలో హనుమంతుణ్ణి పూజించండి. శనివారాల్లో శని భగవానుడుకు నూనె దీపాన్ని వెలిగించండి. ఓం గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడానికి ప్రయత్నించండి. అలాగే జనవరి 17వ తారీఖున శని భగవానుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. అప్పటి నుండి 2025వ సంవత్సరం మార్చి 31వ తారీఖు వరకు కూడా అక్కడే ఉంటాడు. ఆ శని యొక్క ప్రభావం మీపైన కూడా ఉంటుంది. అది అనుకూల ప్రభావమా లేక ప్రతికూల ప్రభావమా అనే అంశంపైన కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మొదటి కమెంట్లో పిన్ చేస్తాను. దయచేసి దాన్ని కూడా చూడండి. అలాగే మీనరాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాల గురించి, మీనరాశిలో ఉన్న 3 నక్షత్రాల వారి స్వభావం గురించి, మీనరాశి వారు 12 రాశుల్లో ఏ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే బాగుంటుందో, ఏ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోకపోతేనే మంచిదో, అనగా వారి వివాహ పొంతనపైన కూడా వీడియోస్ చేశాము. దయచేసి వాటిని కూడా వీక్షించండి. అలాగే త్వరలోనే మీనరాశిలో ఉన్న చెడు లక్షణాల గురించి కూడా ఒక వీడియో చేస్తాను.